దేశంలో కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న వారిని వదిలిపెట్టి ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించే కొత్తకులను అణచివేయడంలో భాగంగానే బీజేపీ కుట్రలు పన్ని ఏకపక్షంగా వ్యవహరిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఏఐసీసీ నేత రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయంపై వారు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. దేశంలో వేలాది కోట్ల రూపాయలను దోచుకున్న వారిని వదిలిపెట్టి జనాల కోసం ఉద్యమం చేసిన వారిపై కేసులను నమోదు చేసి వారిని జైలు పాలు చేయడం నేతలకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జైన్తోని మాట్లాడుతూ కోట్ల రూపాయలు సంపాదించి విదేశాలకు పారిపోయిన దొంగలను వదిలిపెట్టి కేంద్ర ప్రభుత్వం అమాయకంగా ఉండి ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించే గొంతుకలను అణచివేయడంలో భాగంగానే ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీపై కుట్రలు చేసి జైలు పాలు చేస్తుందని సందర్భంగా పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు కూడా గమనిస్తున్నారని రానున్న రోజుల్లో వారి కుట్రలపై తమదే శైలిలో ప్రజలు సమాధానం ఇస్తారని పేర్కొంటూ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ తో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, కాంగ్రెస్ అధ్యక్షుడు నేరేళ్ల నరసింగం, మాజీ ఎంపీటీసీ మధు శ్రీనివాస్, పార్టీ ఉపాధ్యక్షుడు గుగ్గిల శ్రీకాంత్ తో పాటు బాలసారి శ్రీనివాస్, మురిగాల రాజు, సోషల్ మీడియా అధ్యక్షులు మధుకర్ తో పాటు రంగు చంద్రయ్య, ఆరేపల్లి బాలు, పయ్యావుల శ్రీకాంత్, మామిడల విజయ్, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. గుంపులకు పాల్పడుతూ రాజకీయాలకు ఎవరు ఉండొద్దు, ఏమున్నా మేము మా అనుచరులమే, మేమే పాలన కొనసాగించాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు న్యాయ వ్యవస్థను కూడా వారు వాళ్ళ కనుసన్నల్లో పెట్టుకొని ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి పైన కేసు పెట్టడం జరిగింది. 2019 అప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఈ దేశంలో ప్రజల సొమ్మును, ప్రజలకు సంబంధించిన ఆస్తులను బ్యాంకుల ద్వారా లలిత్ మోడీ, నీరవ్ మోడీ, గౌరవ్ మోడీ అనే వ్యక్తులు 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిరన్న వైనాన్ని రాహుల్ గాంధీ గారు ఆ రోజు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మోడీ కుటుంబం అని ఆయన సంబోధించలేదు. పైపెచ్చిగా మోడీ అనే ఇంటి పేరున్న గల వాళ్ళు దొంగతనం చేస్తూ ఉన్నారు, ప్రజల సొమ్మును దోసుకుంటూ ఉన్నారని చెప్పి స్వయంగా మీటింగ్లో చెప్పడం జరిగింది. దాన్ని అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ ఈరోజు కాంగ్రెస్ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తూ ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వంగా మిగిలిపోతూ ఉంది. ఎందుకంటే ప్రజాపాలన, ప్రభుత్వ ఆస్తులు మొత్తం అమ్ముకుంటూ మొదటి నుంచి గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు ఉన్న ప్రజా ఆస్తులను మొత్తం తాగట్టు పెట్టడమో లేకపోతే అమ్ముకోవడమో జరుగుతుంది. దీన్ని ప్రశ్నిస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల చరిత్ర ఉన్నది. ఉద్యమంతోనే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజుకు సమాయత్తం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశానికి కావచ్చు, ఈ మన ప్రాంతానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సేవలు గణనీయంగా ఉన్నాయి. ఈ దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. నరేంద్ర మోడీ గారు, అలాగే బీజేపీ అనుచరులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి నిరంకుశ పాలన కొనసాగిస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం ఓన్లీ దోపిడీ మీద దృష్టి పెట్టి రైతులను ఆదుకున్న పక్షాన పోలేదు, అలాగే ఉద్యోగాలు ఇచ్చిన బాబాన పోలేదు, ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి కేవలం ఒక ఇంటి పేరును అడ్డం పెట్టుకొని ఈరోజు 2 సంవత్సరాల శిక్షాకాలాన్ని విధించడం జరిగింది. దీన్ని పైకోర్టులో దీన్ని సవాల్ చేస్తూ ఉంటాం. తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేసి తగిన బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.